పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గోనేపూడి వద్ద విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇప్పటికే గ్రామ సమీపంలోని మల్లేలమ్మ ఆలయం కొండ వద్ద అక్రమ మైనింగ్ తో 100 ఎకరాలకు పైగా నష్టం జరిగింది. ఇప్పుడు మళ్ళీ గ్రామ సమీపంలోనే మైనింగ్ ప్రారంభించారు. ఈ మైనింగ్ వల్ల పంట పొలాలు సాగు చేసుకోవడానికి వీలు లేకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల వద్ద కొంత భూమిని విక్రయించి తవ్వకాలు ప్రారంభించినా సమీప భూమి కూడా పనికి రాకుండా పోతుందని వాపోతున్నారు. వచ్చిన కాడికి భూమిని అమ్ముకోవడమే తప్ప మరో మార్గం ఉండదని అంటున్నారు. ఈ తవ్వకాలతో కొంతకాలానికి గోనేపూడి గ్రామమే కనుమరుగైపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మట్టి తోలకం వల్ల కింద భూములన్నీ కూడా పంటలన్నీ పండకుండా పోతని బాగా నిమ్మేసి వరకలు వచ్చేసి కొంత పొలం పోయింది. ఇంకా కొంత ఇది కూడా తీసే పని అయితే ఈ కింద పొలాలు మొత్తం కూడా పండవు. మేము లేతే కూలి పని చేసుకొని బతికే వాళ్ళమి. మాకు ఏ ఉద్యోగాలు లేవు. మేము పట్ట బతికేది దీని మీద కూరగాయలు వేసుకొని చిక్కుళ్ళో పత్తో మిరపదాట్లో వేసుకొని బోర్లు వేసుకొని మేము పండించుకొని బతుకుతున్నాము. ఆ బతుకు కూడా లేకుండా మాకు ఈ ఊళ్ళో గ్రామ పెద్దలు కలిసి ఈ పొలాలు కొనిపెట్టి ఆ కోరీలు తీపిచ్చే ఆ వాళ్ళకి ఉరకలేసి ఓటల బారి పొలాలు పండకుండా బాతున్నాయి. మేము ఎట్లా బతకాలా చెప్పండి, మీరే మాకు న్యాయం చెయ్యాలా. మేము చిన్నకారు రైతులమే, తలా అరెకరం ఎకరం ఉండవాళ్ళమైన అందరమే. ఇక్కడ కోరి మట్టి కోరి తీయటం వల్ల ప్రతి ఒక్క రైతు నష్టపోతున్నాడు. ప్రతి అదిగో మల్లెమ్మ కాలువ కాడ కూడా తీశారు కోరి, అక్కడ కూడా దాదాపు 50 ఎకరం నష్టపోయి ఉండారు రైతులందరూ. మా అందు దయ ఉంచి గవర్నమెంట్ వారు కానీ ఎవరన్నా కానీ ప్రెసు వారు కానీ ఏదన్నా కానీ మా అందు దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇదే కోరీలు ఇలాగైనా పెట్టుకుంటే కొన్నాళ్ళకి గోనపూడి గ్రామం అనేది ఇంకోసారి ఎటో కొట్టు వలసలు పోతారు మొత్తం. అది జరిగేది మాత్రం సిచ్యువేషన్ అది.